గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టూ స్టేట్స్. నేను దీప్తి వాజ్పేయి. నేను స్వేచ్ఛ. స్వేచ్ఛ మొత్తానికి నంద్యాల ప్రచార బరిలోకి నటసింహం కూడా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, జై తెలుగుదేశం అంటూ గర్జించింది కూడా దీప్తి. సినిమా డైలాగులు, సామాజిక వర్గ సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీపై విమర్శలు, బాలకృష్ణ నోటి వెంట ధారాళంగా వస్తుంటే అభిమానులు కేరింతలు కొట్టారు. జై బాలయ్య నినాదాలు చేశారు. ఇటు బాలకృష్ణ జై తెలుగుదేశం అంటూ నాన్ స్టాప్ రోడ్ షో నిర్వహించారు. రండి కదలి రండి, నిధులెండి కలసి రండి, ఉప్పెనలా ఉరికి రండి, ఉద్యమమై ఉడికి రండి, కనుల నుండి వనుల నుండి, కణకణాగ్ని శిఖల నుండి, గత చరిత్ర పుటల నుండి, కృత జీవుల చితుల నుండి, చెమటోడ్చిన శ్రమజీవుల సమజీవుల వ్యధల నుండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. క్రష్ ఎవ్రీవన్. నంద్యాల బరిలో ప్రత్యర్థి పార్టీని క్రష్ అంటూ హుంకరించారు బాలకృష్ణ. ఇప్పటికే ఫుల్ పొలిటికల్ హిట్ తో అదరగొడుతున్న నంద్యాల బరిలో ఇప్పుడు బాలయ్య లేటెస్ట్ ఎంట్రీతో తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. రోడ్ షోలు చేస్తున్న జగన్ కు ధీటుగా బాలయ్యను రంగంలోకి దింపడంతో నంద్యాలను కలయదిరుగుతున్నారు బాలకృష్ణ. అన్నా, రెండు బాల్కనీ టికెట్లు కావాలి. ఇది సినిమా కాదువా? సినిమా కాకపోతే ఇంకేంటి? ఐఎమ్ ద హీరో, దిస్ ఇస్ ఎన్ యాక్షన్ ఫిలిం. తమ్ముడు, నేను జంగల్ బుక్ సినిమా చూడలా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. బాలకృష్ణలో రెండు యాంగిల్స్ చూస్తూ ఉన్నారు అభిమానులు. ఒకటి, సింహంలా విరుచుకుపడే అభిమాన నటుడు. రెండోది, రాజకీయాలతో వచ్చిన ఎమ్మెల్యే. బాలకృష్ణ మాత్రం ఈ రెంటినీ మిక్స్ చేసి ఓట్ల వసూలు పనిలో పడ్డారు. రోడ్ షోలో స్టార్టింగ్ లోనే బాలకృష్ణ అధికారంపై అంత వ్యామోహం ఎందుకంటూ జగన్ పై సెటైర్ వేశారు. ప్రజాసేవకు అధికారమే అవసరం లేదంటూ తనను తాను ఎగ్జాంపుల్ గా చూపించుకున్నారు. నంద్యాల్లో టీడీపీ చేస్తున్న అభివృద్ధిని చూసి కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందరెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు బాలకృష్ణ. నాకు అర్థం కాదు. ఏమి అధికారం లేకపోయినా ప్రజల సేవ, ప్రజాసేవ చేయొచ్చు. ఇంతకుముందు నేను ఎమ్మెల్యే కాకముందు కూడా బజా తాలూక్ ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా ఉన్నాను. ఇప్పుడు ఉన్నాను, అప్పుడు అందిస్తున్నాను. దాంతోపాటు ఇలా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కూడా ప్రజలందరికీ, నా హిందూపూర్ నియోజకవర్గం ప్రజలందరికీ, ఆంధ్రరాష్ట్ర ప్రజలందరికీ కూడా నా యొక్క సేవలు అందిస్తున్నానని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ రానున్న ఎన్నికల బరిలో మరొకసారి మీ అమూల్యమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తు తెలుగుదేశానికి వేసి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన భూమా బ్రహ్మానందరెడ్డి గారిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా, గత వైభవాన్ని కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక మళ్ళీ దాన్ని చూపవలసిందిగా, భావి తరాలకు గుర్తు చేయాల్సిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ. నంద్యాల బరిలో ఓట్లు దక్కించుకోవాలంటే అభివృద్ధి మంత్రం ఒక్కటే కాదు, సామాజిక వర్గ సమీకరణాల లెక్కలు చూసుకోవాలి. టీడీపీ అయినా వైసీపీ అయినా నంద్యాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న ముస్లింలపై ఫోకస్ చేస్తూ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ తోనే ఇప్పుడు బాలయ్య కూడా టోపీ పెట్టి ముస్లిం వర్గాల మనసు దోచుకునే ప్రయత్నం చేశారు. అలాగే నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న వైశ్యులు, కాపులను తన మాటలతో ఆకట్టుకున్నారు. సినిమా డైలాగ్ నే రోడ్ షోలో వినిపించి తాను అందరి వాడినని, తెలుగుదేశం అందరి పార్టీ అని చెప్పుకొచ్చారు. ఎంతో అభిమానంతో నన్ను ఆదరిస్తూ మీ వాడిగా ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు జ్ఞాన సప్తాల బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుడి, మంచికి మాలని, మంచి స్థాయి తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకునే గమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని రాజుకునే నాయకు బ్రాహ్మణుని,
కర్మశాలని యాదవుని ఆపదలు ఆదుకునే విలమిలి వ్యక్తిత్వంలో రాజుని అమ్మని మరిపించే కంపెనీ పౌరుషంలో వెట్టిని భుజబలంలో కాపుని అలాగే అన్ని వర్గాల వాళ్ళకు కూడా న్యాయం చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక్కడ మరి కాపు అలాగే తలగా పలిజ వాళ్ళ యొక్క సంక్షేమం కోసం కూడా ఇవాళ 2,100 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు ఖర్చు పెట్టడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే బలిజల యొక్క కమ్యూనిటీ భవనం కోసం అని 3 కోట్లు ఖర్చు పెట్టడం భవనాన్ని నిర్మించడం జరిగింది. అలాగే కాపుల యొక్క కళ్యాణ మండపం కోసం అని 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే అన్ని వర్గాల వాళ్ళకి వెనబడిన తరగతుల వాళ్ళకి బలహీన వర్గాల వాళ్లకు 10,000 కోట్ల రూపాయలను సప్లైలో చేర్చడం జరిగింది. అలాగే ఎస్సీలకు సుమారుగా 21 కోట్ల రూపాయలు సప్లైలో, అలాగే ఎస్టీలకు 10,000 కోట్ల రూపాయలు 10.1 కోట్ల రూపాయలు శాంక్షన్ మంజూరు చేయడం జరిగిందని సభాముఖంగా మీకు అందరికి తెలియజేసుకుంటూ ప్రచారానికి వచ్చిన బాలయ్య ఎక్కడా ప్రత్యర్థిని ఘాటుగా విమర్శించింది లేదు, ఆవేశపడింది లేదు. కేవలం తెలుగుదేశాన్ని గెలిపించండి, భూమా బ్రహ్మానందరెడ్డికి బంపర్ మెజారిటీ ఇవ్వండి అంటూ సింపుల్గా ప్రచారం నిర్వహిస్తూ ముందుకు కదిలారు. అభిమాన నటుడు, అభిమాన నాయకుడు కళ్ళ ముందుకొచ్చేసరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అన్నా, 2 బాల్కనీ టికెట్లు కావాలి. ఇది సినిమా కాదువా? సినిమా కాకపోతే ఇంకేంటి? ఐఎమ్ ద హీరో, దిస్ ఇస్ ఎన్ యాక్షన్ ఫిలిం. అప్పుడు నేను జంగల్ బుక్ సినిమా చూడలా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. ఇక బాలయ్య క్యాంపెయిన్ కి కౌంటర్ గా రోజా రంగంలోకి దిగారు. అవును, బాలయ్య డైలాగ్స్ ఎంత ఫేమసో రోజా మార్క్ సెటైర్లు కూడా అంతే ఫేమస్. అక్కడ ఆయన జై తెలుగుదేశం అంటూ నినదిస్తుంటే ఇక్కడ రోజా టీడీపీపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై, టీడీపీ హామీలపై మండిపడుతున్నారు. నంద్యాలలో ఓటర్లు కొట్టే దెబ్బకి చంద్రబాబు అబ్బా అనాలంటూ తన మార్క్ తో ప్రసంగించారు రోజా. ఎందుకంటే ఈ రోజు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రికి మనసు లేదు, చెప్పిన మాట గుర్తుండదు. గజనీ ఆయన, గజనీకి ఏం చెప్పామో కొన్ని నిమిషాల తర్వాత మర్చిపోతాడు. అలాగే ఆయన ఎన్నికల ముందు ఏం చెప్పాడో ఎన్నికలైన తర్వాత మర్చిపోయాడు. మన ఊర్లో ఒక సామెత ఉంటుంది కదా, ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఎన్నికల ముందేమో తీయగా మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో పెట్టుకొని గెలిచి ఈరోజు రాజీనామా చేయకుండా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానిస్తూ, ప్రజల తీర్పును అవమానిస్తూ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే మరి జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని మీరు ఓడించే విధంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పా మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ చేకూర్చాలని కూడా కోరుకుంటున్నాను. ఈ నంద్యాల దెబ్బ చంద్రబాబుకి అబ్బా అనిపించేలాగుండాలి. ఎందుకంటే ఇది కేవలం ఉప ఎన్నికని తీసి పారేయటానికి లేదు. ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా నంద్యాల వైపు చూస్తున్నారు, నంద్యాల ప్రజల తీర్పు కోసం చూస్తున్నారు. స్వేచ్ఛ మంత్రి ఆదినారాయణ రెడ్డి తనని కాల్చి చంపండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్, అంటే ఆదినారాయణ రెడ్డి దళితులు అవమానించారంటూ విపక్ష పార్టీ నుంచి ఫిర్యాదులు మొదలయ్యాయి దీప్తి. కానీ ఆయన మాత్రం తాను ఏ ఒక్కరిని కించపరచలేదంటున్నారు. తాను తప్పు చేసి ఉంటే కాల్చి చంపండి అంటున్న మంత్రి ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. తన నియోజకవర్గంలో దళితుల మీద తాను మాట్లాడుతూ వాళ్ళకి కించపరిచే విధంగా మాట్లాడానని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి సార్, దాని మీద ఏమంటారో మనం అడిగి తెలుస్తున్నాం. ఏం సార్ మీ మీద దళితుల గురించి? అసలు ఒక మంచి మాటలను ఒక వక్రీకరణ చేయడం అనేది ఎంత అసహజం. మీరే మొత్తం టోటల్ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళను దళాధిపతులు చేయాలా, వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి, శుభ్రంగా ఉంటే అందరూ టెంపుల్లో కూడా తీసుకొని పోతారు. అది లేని వలన శుభ్రంగా ఉండాలి, ఉండాలి, ఉండాలి. మీరు చైతన్యంగా ఉండాలి. మీకు భూములు లేవు, ఆస్తులు లేవు, పాపం మీకు మీకు ఏమి లేని వాళ్ళను మేము మేలుకొల్పు మాటలు చెప్తే వక్రీకరణ చేస్తే ఆ భగవంతుడు కూడా కోర్చడు. ఇప్పుడు మీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కంద్యాలలో అయింది, కడపలో అయింది. కంప్లైంట్ అనేది ఎంత ఎవరి మీద ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఇవ్వచ్చు. దాని నిజానిజాలు ప్రత్యక్షంగా ఆ క్యాసెట్ వింటే తెలుస్తుంది. వక్రీకరించడంలో ఘోరాతి ఘోరంగా మంచి సిద్ధాంతం చెప్తే నేను ఈ మాటలు ఇక్కడే కాదు అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 14 కలెక్టర్ గారి సమక్షంలో కూడా చెప్పా, 40% జబ్బులకు కారణం శుభ్రత, చేయి సరిగా కడుక్కోకపోవడం. చెంబు తీసుకొని బహిర్భూమికి పోవద్దు. చెంబు నీళ్లు మన ఈ ముందర ఉండే చెట్టుకు పోయమంటే పోయడం లేదు. బహిర్గత భూమికి చెంబు పట్టుకొని పోవద్దంటే పోతున్నారు. సమాజంలో చైతన్యం రావాలా? ఆ కఠినమైన పదాలు కూడా చెప్పినా. కారణమేమి? ఒక సమాజాన్ని, నిండు సమాజాన్ని పద్ధతిలో, సామవేద దాన దండోపాయ పద్ధతిలో కఠినంగా మార్చాలని ఏకైక సిద్ధాంతం. నేను లెక్చర్గా పనిచేసిన, పదే పదే ముద్దుగా ముద్దాబాయికి 4 సార్లు మందలిచ్చి చెప్పాలా? కాబట్టి మీ యొక్క అభిమానం కోసం నేను దళితుల వాడలో ఉంటూ, నేను దళితుడు అనే పదం నాకు బాధాకరమై నేను ఆలోచించి మీరు దళాధిపతులు కావాలని చెప్పిన నేను ఈ వివరణ ఇస్తున్నా. నేను ఏదన్నా ఏమైనా నన్ను కాల్చే భవనండి, తప్పు చేసింటే సవరణకురడి వివరణకురడి అన్నా. ఇలాంటి తప్పు చేయలేదు, ఇప్పుడు కూడా చెప్తున్నా స్పష్టంగా. వాళ్ళ మేలుకొలుపు సూత్రాలు చెప్పా. ఏముంది అమ్మా ఆ కేసులో? ఏం పసంట కంప్లైంట్ అనేది సహజం. ఆ కంప్లైంట్ అనేది న్యాచురల్గా వాళ్ళ బాధతో చేసింటారు. నా బాధ కూడా వినాలా? ఎవరు సమాజంలో బలహీనంగా ఉండేది? పేదలు. పేదలలో ముఖ్యంగా ఎస్సీలు. వాళ్ళకు అవగాహన కలిగించాలని, వాళ్ళని జాగ్రత్త పరచాలని చెప్పిన మాటలను వక్రీకరించడం ఏ భగవంతుడు చేయించరు. సంఘాలు కూడా నిజాలు మాట్లాడాలి. తాను చెప్పిన మాటల్ని వక్రీకరించారని అంటున్నారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే కాల్చి చెప్పమని ఆదినారాయణ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ శివారెడ్డితో హసీనా, TV9 గోస్పాడు. దీప్తి, నంద్యాల విషయంలో తాము ఇప్పటికైతే తటస్థంగా ఉంటామంటున్నారు పవన్. మరి 2019లో కూడా ఇదే స్టాండ్తో ఉంటారా? నంద్యాల మద్దతుపై క్లారిటీ ఇస్తూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన సంకేతం ఇదే అన్న విశ్లేషణలు జోరుగా అయితే వినిపిస్తున్నాయి. మరో 7.5 సాధారణ ఎన్నికలున్న నేపథ్యంలో పవన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చాలా కీలకమైంది. ఎందుకంటే పవన్ మాటలు విన్న తర్వాత ఇది నంద్యాల మ్యాటర్ మాత్రమే కాదు, 2019లో ఆయన ఎలా కీ పొజిషన్లో ఉండబోతున్నారో కూడా చెప్పకనే చెప్తోంది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, నంద్యాల కథన రంగంలో ఉన్నది 3 ప్రధాన పార్టీలు. కానీ సై అంటే సై, నువ్వనేనా అంటుంది మాత్రం టీడీపీ వర్సెస్ వైసీపీనే. అధికార ప్రతిపక్షాల నడుమ జరుగుతున్న రెఫరెండం లాంటి ఎన్నికల్లో జనసేన మద్దతు ఎటువైపు? పవన్ కళ్యాణ్ ఎవరి వాదనకు బలంగా ఉంటారు? నిన్నటి వరకు ఇదే ప్రశ్న. ఇదే ప్రశ్న పక్షం క్రితం పవన్ కళ్యాణ్ను అడిగితే త్వరలో చెప్తామన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ స్టాండ్కి ఇప్పుడు నాకు ఎవరైతే పార్టీలు, ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది, మిగతా పార్టీలు అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు వెళ్ళి ఎవరికి ప్రకటించాలని నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే అది ఉప ఎన్నిక, దానికి అనేక పరిస్థితులు ఉన్నాయి. నేను దాంట్లో నేను ప్రస్తుతానికి నేను ఎంత వెళ్ళాలా లేదా అనేది నేను ఒక 2 రోజుల్లో పార్టీ మన పార్టీ ద్వారా ప్రకటన తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే ఇంకా దాని మీద ఆలోచిస్తాను, ఇంకా నిర్ణయం తీసుకోండి. 2014లో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతుగా ఉన్నారు కాబట్టి ఈసారి కూడా టీడీపీకి జనసేన మిత్రపక్షంగా ఉంటుందన్న లెక్కలు జోరుగా వినిపించాయి. ఇటు కాంగ్రెస్ తరఫున రఘువీరారెడ్డి కూడా పవన్ కు లెటర్ రాసి మద్దతు కోరారు. పవన్ లేట్ చేసినా చివరకు టీడీపీకే మద్దతు అంటారులే అన్న కామన్ ఒపీనియన్ వినిపించింది. కానీ ఈ సమయంలో జనసేన వర్షన్ను తన వాయిస్లో క్లియర్గా చెప్పారు పవన్ కళ్యాణ్. నంద్యాల బరిలో జనసేన ఎవరికీ సపోర్ట్ ఇవ్వటం లేదు, జస్ట్ న్యూట్రల్గా ఉంటుంది. రఘువీరారెడ్డి గారు కూడా లెటర్ రాశారు కాంగ్రెస్కి, ముస్లిం అభ్యర్థికి మద్దతుకి మంచి. అలాగే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాసిన లెటర్ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకున్నాను. కానీ జనసేన ఇంకా మేము నిర్మాణ దశలోనే ఉన్నాం. ఇంకా అంటే మాకు ప్రజల్లోనూ అందరిలో మాకు మద్దతు ఉన్నప్పటికీ ఇది నంద్యాల కేవలం ఒక ఉప ఎన్నికనే ఉప ఎన్నిక కాబట్టి దాన్ని సాధారణ ఎన్నికలు కాదు కాబట్టి మేము దానికి తటస్థంగా ఉండదలుచుకున్నాం. ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వనప్పుడు, తటస్థంగా ఉండాలని డిసైడ్ అయినప్పుడు ఆ విషయాన్ని విజయవాడలోనే ఎందుకు చెప్పలేదు? మొన్నే చెప్పుండొచ్చు విజయవాడ దాంట్లోనే. కాకపోతే ఏంటంటే నేను గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని రకరకాల వర్గాల నుంచి, అలాగే జనసేన కార్యకర్తల నుంచి, కర్నూలు వీళ్ళందరూ రాయలసీమ కార్యకర్తలందరి దగ్గర నుంచి మేము ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని మేము తటస్థంగా ఉండాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. పవన్ న్యూట్రల్గా ఉంటానని చెప్పిన మ్యాటర్ నంద్యాల వరకే కావచ్చు, కానీ లోతుగా చూస్తే ఇది నంద్యాలకు మాత్రమే పరిమితమైన విషయం కాదు. 2019 టార్గెట్గా ఆయన వేస్తున్న స్కెచ్, ఎన్నికలు ఇంకా 7.5 ఉంది, అంటే
దాదాపు సమీపిస్తున్నట్టే లెక్క. ఈ టైంలో కూడా టీడీపీకో కాంగ్రెస్కో మద్దతంటూ వెంటుంటే దాని ప్రభావం 2019లోనూ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావం ఉండకూడదంటే ఉప ఎన్నికను జనసేనకు ప్రధాన ఎన్నికగా చూడకూడదన్నది జనసేన అభిమతం. పార్టీ నిర్మాణం పేరుతో పవన్ ఇచ్చిన క్లారిటీ కూడా అదే. 2019 ఎన్నికల వరకు మేము దూరంగా ఉండదలుచుకున్నాం అన్ని రకాల ఉప ఎన్నికలకి. దాని కారణం ఏంటంటే ముందు మాకు నిర్మాణ దశలో ఉన్నాం. మాకు క్షేత్రస్థాయిలో మా పార్టీ నిర్మాణం జరిగిన తర్వాతే సాధారణ ఎన్నికలకు వెళ్తాం 2019. అప్పుడు దాకా మేము ఇటువంటి ఉప ఎన్నికలు వీటన్నింటికి దూరంగా ఉండదలుచుకున్నాం. అధికార పక్షం ప్రతిపక్షం మధ్య జరిగే పోటీ కనిపిస్తున్నాం, అందుకే మేము తటస్థంగా ఉండదలుచుకున్నాం. ఒకవేళ ఎవరన్నా సరే నా జనసేన పార్టీ మద్దతు వాళ్ళకు ఉంది అంటే అది కేవలం అది వారి క్రియేట్ చేసుకున్న అపోహే కానీ వారి పెట్టుకున్న నిర్ణయం కానీ అది జనసేన నిర్ణయం. టీడీపీకి మద్దతుండే నిర్ణయమే అయితే ఉద్దానం ఇష్యూ వేళ చంద్రబాబుతో సమావేశమైన తర్వాతే క్లారిటీ ఇచ్చేవారు. కానీ పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇవ్వలేదు, తీసుకోలేదు. తన పార్టీ 2019 టార్గెట్గానే ప్రజల్లోకి వెళుతుందన్న సంకేతాన్ని ఇచ్చారు. నా సమయంలో ఎక్కువ భాగం మూడు వంతుల భాగం నేను దాదాపు రెండు నుంచి మూడు వంతుల భాగం నేను రాజకీయాలకే కేటాయించబోతున్నాను అక్టోబర్ నుంచి. ప్రస్తుతం జనసేనలో రిక్రూట్మెంట్, కార్యకర్తలు, ప్రతినిధుల ఎంపిక జరుగుతోంది. అక్టోబర్ లోపు తన చేతిలో ఉన్న 2 సినిమాలను పూర్తి చేసుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్నారు పవన్. ఈలోపు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసుకుని 2019 టార్గెట్గా దూసుకురాబోతున్నారు. అది కూడా ఒంటరిగా, ఏ పార్టీకి అనుబంధంగా లేకుండా పవన్ తీసుకునే ఈ నిర్ణయంతో ఒక్కటి మాత్రం క్లారిటీ వస్తోందంటున్నారు విశ్లేషకులు. అధికారమే పరమావధిగా జనసేన రావటం లేదు. అధికారం దక్కినా సరే దక్కకపోయినా సరే అప్పటికీ ఆయనే హీరోల్లో ఉండి ఉంటారన్నది చాలా గట్టిగా చెబుతున్నారు. గంగుల ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. త్వరలోనే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న క్రమంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. త్వరలోనే గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డికి సోదరుడు గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరడం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు. బీజేపీ దక్షిణాది మీద సీరియస్ గా దృష్టి పెట్టింది. అవును, ఇప్పటికే ఉత్తరాదిని ఆల్రెడీ ఆక్యుపై చేసిన బీజేపీ ఇక దక్షిణాదిలోనూ పాగా వేయబోతుంది. ఇప్పటికే తమిళనాడులో జోక్యం చేసుకుని అనధికారిక ఎన్డీఏ కూటమిగా అన్నాడీఎంకేను మార్చేసింది. ఇప్పుడు తెలంగాణలోనూ చాప కింద నీరులా ప్రవేశిస్తోంది. దానికి సంబంధించి కూడా నిలువెత్తు ప్రకటనలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధిష్టానం దేశాన్ని పార్టీ పరంగా 3 కేటగిరీలు చేసింది. బీజేపీ రాష్ట్రాలు, బీజేపీ గెలిచే ఛాన్స్ ఉన్న రాష్ట్రాలు, బీజేపీ గెలవలేని రాష్ట్రాలు. వీటిల్లో ఫస్ట్ టార్గెట్తో ఉత్తరాదిని పూర్తిగా ఆక్యుపై చేసేసింది కమలదళం. ఇక గెలవలేని రాష్ట్రాల జోలికి ఇప్పుడే వెళ్లకుండా ముందు గెలిచే ఛాన్స్ ఉన్న రాష్ట్రాలని టార్గెట్ చేసింది. అందులో ఒకటి తెలంగాణ. తెలంగాణపై బీజేపీ గట్టి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అమిత్ షా హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో పర్యటించి కొంత గైడెన్స్ ఇచ్చారు. సెప్టెంబర్లో మరో వారం రోజుల పాటు తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఇప్పటికే అనేక పార్టీల నేతలతో రహస్యంగా మంతనాలు జరిపారు, ఇంకా జరుపుతూనే ఉన్నారు. త్వరలో ఆ పార్టీలోకి చేరికలు ఉంటాయి. ఈ విషయాన్ని రాష్ట్ర నేతలు ఘంటాబద్ధంగా చెప్తున్నారు. అయితే బీజేపీ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతానికి మాటలుగానే ఉన్నాయి తప్ప ఇప్పుడు కనిపించలేదు. ఫస్ట్ టైం నిలువెత్తు ప్రకటనతో బీజేపీ ట్రయల్స్ బయటపడ్డాయి. టీఆర్ఎస్ నేత డిఎస్ కుమారుడు అరవింద్ బీజేపీలో చేరబోతున్నట్లు క్లియర్గా 15 ఆగస్ట్ న్యూస్ పేపర్లలో నిలువెత్తు యాడ్ చెప్తోంది. అయితే అది ఆయన ఇష్టం కావచ్చు, డిఎస్కు ఇష్టమూ లేకపోవచ్చు, లేదంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది కావచ్చు. కానీ పత్రికల్లో వచ్చిన నిలువెత్తు ప్రకటన మాత్రం చాప కింద నీరులా బీజేపీ తెలంగాణలో ఎలా ఎంట్రీ ఇస్తోందో చెప్పడానికి సంకేతమంటున్నారు విశ్లేషకులు. అందులో నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తుతూ ప్రతి ఒక్కరూ మోదీ వెనకుండాలని సూచిస్తూ అరవింద్ ఇచ్చుకున్న యాడ్తో డిఎస్ కుటుంబంలో రాజకీయ విభేదాలపై క్లారిటీ వచ్చింది. ఆయన ఇప్పటికే టీఆర్ఎస్ను వీడేది లేదని క్లియర్ కట్గా చెప్పారు. అరవింద్ రాజకీయ అభిప్రాయంతో తనకు సంబంధం లేదన్నారు. ఇదే విషయంపై అరవింద్ కూడా సేమ్ వాయిస్ వినిపిస్తున్నారు. కుటుంబం కుటుంబమే, రాజకీయాలు రాజకీయాలే అంటున్నారు. అయితే అరవింద్ ఈ నెలలోనే బీజేపీలో చేరనున్నట్టు కూడా క్లారిటీ వస్తోందంటే బీజేపీ ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయన్న లెక్కలు వేస్తున్నారు విశ్లేషకులు.
బీజేపీ రాష్ట్రంలో పాతుకుపోవాలంటే ఖచ్చితంగా చరిష్మా ఉన్న నేతలు చాలామంది ఉండాలి. కానీ మిగతా పార్టీలతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీకి తగినంత నాయకులు లేరు. అందుకే అరవింద్ లాంటి యువనేతల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, నియోజకవర్గాల పెంపు 2019కి లేనట్టే అని కూడా దాదాపు తేలిపోయింది. ఈ క్రమంలో అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కూడా చాలామందిని బీజేపీలోకి లాగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది అమిత్ షా సారథ్యం. ఇక సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ కోసం నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకి ప్రతిపాదనలు వెళ్లాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేయాల్సిన మెడికల్ కాలేజీని సిద్దిపేటకి తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తానంటున్న జగ్గారెడ్డి రేపు దీక్షకు సిద్ధమవుతున్నారు. మరి ఆమరణ దీక్షకు సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ కావాలని దీక్షకు పర్మిషన్ కోరడం జరిగింది. మరి ఇప్పుడు కూడా రేపు మేము ఒక ర్యాలీగా, పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళాలని పర్మిషన్ అడితే కూడా పోలీసు అధికారులు నిరాకరిస్తున్నారు. ఉద్యమము పోలీసులు ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా మా ఉద్యమం ఆపుకోదలుచుకోలేదు. నిరంతరము ఇటు స్థానిక ఎమ్మెల్యే లేదా హరీష్ రావు మంత్రి లేదా ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రకటన మెడికల్ కాలేజ్ సంగారెడ్డికి వచ్చేంత వరకు దీక్షలు కానివ్వండి, లేదా ఆమరణ దీక్షలు నిరవధిక దీక్షలు, ఉద్యమాలు, ర్యాలీల ద్వారా ప్రభుత్వానికి హెచ్చరికగా నిరసనలు తెలుపుతూ మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఇది వాల్టెటూ స్టేల్ చూస్తూనే ఉండండి టీవీ 9.